దశమహావిద్యలలో మూడవ అమ్మవారుగా ఉన్న అమ్మవారే భైరవి. ఈ దేవతను త్రిపుర భైరవి అని కూడా అంటారు. శాస్త్ర ప్రమోదములో ఈ దేవి స్తుతి ఉన్నది. వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఎర్రని వస్త్రాన్ని రుండమాలను ధరించి నాలుగు చేతులలో వరద అభయ జపమాల జ్ఞానముద్రలతో రక్తం అనులేపనం చేయబడిన వృక్షోజాలతో నీలి కన్నులతో చంద్రునితో అలంకరించబడిన రత్న కిరీటముతో మూడు కన్నులతో ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతుండే త్రిపుర భైరవికి నమస్కరిస్తున్నాను. భైరవ అంటే భయంకరమైన శబ్దమును చేసే దేవత భైరవుడు. అతని శక్తే భైరవి. రుద్రుడు బ్రహ్మ యొక్క ఐదవ ముఖాన్ని ఖండించినప్పుడు ఆ శిరస్సు ఆయన చేతి కంటుకున్నది. బ్రహ్మహత్యాపాతకము ఆవరించి భైరవుడైనాడు. ఆ బ్రహ్మ కపాలమే ఆయనకు భిక్షాపాత్ర. ఎన్ని తీర్థాలలో స్నానం చేసినా, ఎన్ని క్షేత్రాలు దర్శించినా ఆ కపాలం చేతిని వీడలేదు. హిమాలయ పర్వతాలలో ఒక పవిత్ర తీర్థంలో స్నానం చేసినప్పుడు అది పడిపోయింది. ఆ తీర్థమనే బ్రహ్మ కపాలమని పేరు. ఆ విధంగా కపాలధారి అయిన భైరవుడు అత్యంత భీషణమూర్తి. తంత్రగ్రంథాలలో ఆయన రూపమేదో ఎన్నో చెప్పబడినవి. అసితాంగ భైరవ, రురు భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ ఇత్యాది అనేక రూపాలు అష్టభైరవులుగా ఉన్నారు. ఎంత ఘోరమూర్తి అయినా భక్తులకు ప్రేమాసత్పరుడుగానే కనిపిస్తాడు. కొందరు భక్తులు ఆయనను బాలభైరవునిగా దర్శిస్తారు. తెలుగు సీమలోని ములికినాట బాలభైరవుని ఆలయం ఉన్నది. ఆ దేవుని ఉపాసించిన వల్లభరాయుడు ఆ మూర్తిని వర్ణించాడు. భారత కాలంలో జరాసంధుడు భైరవోపాసన చేసినట్లు కనిపిస్తుంది. ముర్ధార్ధిక్షిప్తులైన రాజులనెందరినో తెచ్చి బలి ఇచ్చి కొన్ని తీవ్ర శక్తులను సాధించి భీషణ పరాక్రమోపేతుడై కొంతకాలం ప్రకాశించాడు. అయితే హింసాపరులకు దుష్టునకు ఎప్పటికైనా పతనం తప్పదు. మరొక జీవుని చంపినవాడు ఆ పాతకాన్ని అనుభవించి తీరవలసి ఉంటుంది. సామాన్యంగా ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు వచ్చే జన్మలో ఫలిస్తవి. కానీ అవి మరీ ఎక్కువైతే ఈ జన్మలోనే అనుభవానికి వస్తాయి. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ అనుభూయతే అని శాస్త్రోక్తి. జరాసంధుడు తన పాప ఫలితంగా దైవభక్తి ప్రతినిధి అయిన భీముని చేతిలో హతుడైనాడు. తాంత్రిక సాధనలలో బలులిచ్చే ప్రక్రియలున్నాయి. వివిధ జంతువులను నరులను దేవతకు బలి ఇచ్చి కొన్ని శక్తులను సాధించవచ్చునని మంత్ర శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. శక్తులు వస్తే రావచ్చు, కానీ బలి వల్ల వచ్చే పాపం అనుభవించక తప్పదు. వేదములో చెప్పబడిన యజ్ఞములలో కూడా పశు విశర్సనము ఉన్నది. యజ్ఞార్థం పశువ స్పృష్ట స్వయమేవ స్వయంభవ. పశువులు యజ్ఞము కొరకు బ్రహ్మచేత సృష్టింపబడినవి. అందుచే యజ్ఞములలోని వధ వధ కాదు అని పూర్వగ్రంథములు చెప్పబడినవి. అయితే కాలక్రమేణా అసలు పశువునకు బదులు పిష్ట పశువును ఇట్టే సాచారం ఉంచింది. హింసను సహించలేని యాజ్ఞికులు పిండి బొమ్మలను బలి ఇచ్చేవారు. భారతంలో ఒక ఉపాఖ్యానము ఉన్నది. దేవతలకు ఋషులకు యజ్ఞ పశువధ విషయంలో తగాదా వచ్చింది. దేవతలు పశువులనే వధించాలని, ఋషులు పిష్ట పశువులు చాలునని వాదించగా వాదన తెగక రెండు వర్గాల వారు శాస్త్రవేత్త బహుయజ్ఞకర్త అయిన వసుమహారాజు దగ్గరికి తీర్పు చెప్పమని వెళ్ళారు. రెండు వాదములను విని ఆయన పశువధయే కర్తవ్యము అని తీర్పు చెప్పాడు. ఋషులకు కోపము వచ్చి అదా పతితుడవైదువుగాక అని శపించారు. పాతాళానికి పడిపోతే అతడు దేవతల సహాయాన్ని అర్థించాడు. సురులు అతనిచే నారాయణ మంత్ర జపం చేయించి పునరుత్పత్తిని చేశారు.
అతని యందు ప్రసన్నులై తమ వైపు తీర్పు చెప్పాడన్న కృతజ్ఞతతో యజ్ఞములందు పూర్ణాహుతి వేళ అతని పేరు స్మరించి తీరాలని అనుశాసనం చేశారు. వసుర్థోర్ధం జొహతి అనే మంత్రం దాని ఫలితమే. వేదకాలం దాటి పురాణకాలం వచ్చేసరికి పశువదను గురించి ఎన్నో కథనాలు పుట్టాయి. ఒక మహారాజు 100 యజ్ఞాలు చేసి తృప్తిపడక ఇంకా చేస్తూ ఉంటే ఒక జ్ఞాని ఆయనతో, ఇంకా ఎందుకయ్యా యజ్ఞాలు చేస్తావు? నీచో చంపబడిన జంతువులు నీవు శరీరం విడిచిపెట్టి వచ్చినప్పుడు చీల్చి చెండాడాలని కాచుకొని ఉన్నవి అని చెప్పి యజ్ఞములను మార్పించాడట. సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత శిష్యులతో కలిసి వెళ్తూ ఆ కాలంలో గొప్ప ఆశ్రమాధిపతిగా విశిష్టుడైన మహాకశ్యపుని యజ్ఞవాటికకు వచ్చాడు. యజ్ఞములో వధింపబడటం కోసం కట్టివేయబడి ఉన్న వేల పశువులను చూచినప్పుడు కరుణాలయుడై ఆయన హృదయం దవించింది. పశువద ఆపమని ఆయన కోరగా ఎవ్వరూ లెక్క చేయలేదు. చివరకు తథాగతుడు నా ఆజ్ఞలేక హోమాగ్ని వెలగదు అన్నాడు. ఋద్విక్కులు ఆరణికి ఎంత వేధించినా అగ్నికి మరొక చోటి నుంచి తెచ్చిపెట్టడానికి ప్రయత్నించినా అది వెలుగలేదు. ఆ మహనీయుని శక్తికి ఆశ్చర్యచకితులైన మహాకశ్యపుడు, ఆయన శిష్యులు బుద్ధునకు పాదాక్రాంతులైనారు. ఎన్ని పురాణాలు చెప్పినా అహింసా పరమో ధర్మ అని ఋషులు వెలుగెత్తి ఘోషించిన వామాచారపరులైన తాంత్రికులు బలులను మానలేదు. జరాసంధుడా విధముగా భైరవోపాసన చేసినట్లు భారతంలో కనిపిస్తుండగా అతను భైరవి అయిన దుర్గను ఉపాసించాడని, తరువాత వచ్చిన మగధ చక్రవర్తులు సరి అయిన బలులు ఇవ్వకపోతే ఆమె ఆగ్రహిస్తుందన్న భయంతో ఆమెను వింధ్యపర్వతములలోనికి తీసుకువెళ్ళి ఆలయం కట్టించారని, ఆమె వింధ్యావాసిని అన్న పేరుతో ప్రసిద్ధి చెందిందని కొందరు పండితులు అభిప్రాయపడినారు. విశ్వనాథ వారు దీనికి ఆధారంగా చేసుకుని నవలలు కూడా వ్రాశారు. దశమహావిద్యలలోని భైరవి కేవల సంహార శక్తిగానే కాక ప్రసన్న లక్షణాలు కలిగినదిగా వర్ణించబడింది. వరదాభయ ముద్రలు, జపమాల, చిరునవ్వు ఇవన్నీ ప్రసన్నతకు శాంతతకు చిహ్నాలు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది లోకంబగు పెంజీకటిని చీల్చుకొని వచ్చే విద్యుద్రూపిణిగా ఋషులామెను దర్శించారు. ఆ చీకటి బయటికి చీకటి కావచ్చు, అంతర తపస్సు కావచ్చు, తమసోమా జ్యోతిర్గమయ అని వేదములలో చెప్పినట్లు తపస్సు నుండి తానే జ్యోతి అయి నడిపించే దేవతే భైరవి. భీషణ సుందరమూర్తి అయి పరావాక్కునకు అధిదేవతయై అపరా కృపా పయోనిధి అయి నరకార్ణవతారిణి అయి జ్ఞానప్రదాయని అయి నయత్రనత్రమై విభూషితి అయిన ఈ దేవతను కవులిలా భావించారు. భైరవి మంత్రములో బీజత్రయంలో హకార సహారాలున్నాయి. పరిశోధకులు ఈ హస్ అనే శబ్దం పాము బుసకు చిహ్నమని, అందుచేత షట్చక్రములలోని మూలాధార చక్రం కుండలినికి అది దేవత భైరవి అని, భైరవి మంత్ర సాధన చేస్తే అది బుస కొట్టినట్లే కుండలిని మేల్కొంటుందని ప్రాజ్ఞుల భావన. ఆదికవి నన్నయ్య భట్టు చేసిన నాగస్తుతిలో కూడా ఉపయోగించబడిన ఈ సాకారం సర్పముల బుసకు సంకేతమని శబ్దవిధులు భావించారు. క్షరంత యువజీముత సవిద్యుత్ పవనేరిత సురూపాబాహురూపశ్చ తదా కల్మషకుండల ఆదిత్యవన్నాక పృష్ఠేరేజు విద్యుత్కాంతి సూర్య సమాన తేజస్సు నాకపృష్టమునందు విరాజిల్లుట. ఇవన్నీ నాగభైరవుల సమాన లక్షణాలు. అందుకే కాబోలు మంత్రశాస్త్రంలో నాగభైరవ నాగభైరవి దేవతలు కనిపిస్తారు. తెలుగుదేశంలో ఈ విద్య ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉండేదనటానికి గుర్తుగా నాగభైరవ అనే ఇంటి పేరు గలవారు ఇప్పటికీ ఉన్నారు. వామాచార సాధకులు ఈ దేవతను శూన్యాగారమునందు, శ్మశానమునందు, నిశావేళలయందు బలులు సమర్పించి సాధిస్తే, దక్షిణాచార సాధకులు సుగంధ ద్రవ్యములతో యంత్రపూజ చేసి
కుమారి పూజ చేసి దేవతా అనుగ్రహాన్ని పొందుతారు. ఈ విధముగా పూలతో, పండ్లతో, సాత్వికమైన కూష్మాండాది బలులతో స్త్రీలను దేవతగా భావించి సింహాసనాశీసులను చేసి పూజించి దేవతనుగ్రహమునకు సాధించవచ్చు. ఉత్తర హిందుస్థానంలో భైరవి సాధకులు చాలా తక్కువ. స్వేచ్ఛాకామ సాధకురాలైన స్త్రీని భైరవి అని పిలుస్తారు. అంటే భైరవి అయిన స్త్రీ దేవతా సాధన చేసి సాధకులైన పురుషులతో మంత్రపూర్వక రతి సంగమం చేసి తనకు వారికి సిద్ధశక్తులను సాధించి పెడుతుంది. రామకృష్ణ పరమహంస జీవితంలో భైరవి బ్రాహ్మణి పాత్ర ఎంతో ప్రాధాన్యత వహించిందన్న విషయం గమనార్హం. మొత్తం మీద భైరవి సాధన సర్వకామ్య సిద్ధిప్రదము. అంతటి శక్తివంతమైన భైరవి మంత్రాన్ని మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. దయచేసి మంత్రములను గురువు అనుగ్రహం లేకుండా, గురుముఖత ఉపదేశము లేకుండా చేయకూడదు. గురువు గారిని దర్శించి వారి ఉపదేశం పొంది మంత్రసాధన చేయండి. భైరవీ మాత అనుగ్రహం పొందండి.